జగన ప్రభుత్వం చూడ చక్కనగా ఉంది. ఆయన గురించి అనుకోవాల్సిన పనే లేదు. పరిపాలన బ్రహ్మాండంగా ఉంది. అంతవరకు వాలంటీర్ వ్యవస్థ ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చిన దానికి వాలంటీర్లు బ్రహ్మాండంగా పని చేస్తున్నారు. పెన్షన్ ఈడీలైతేవి ప్రతి పనిలో ప్రతి అవసరతలో మాకు అనుకూలంగా ఉన్నారు. అది సంక్షేమ పథకాలు కూడా కానీ ఇప్పుడు ఏందంటే అభివృద్ధి పొందుతున్నాయి కానీ ఇంకా అందుబాటులోకి రాలేదు. కొన్ని అంటే కొన్నింటే ఏమంటే పెన్షన్లు ఇంటికే వచ్చేస్తున్నాయి. భయపడాల్సిన అవసరం లేదు. ఏదైనా కార్యక్రమాలు చేయాలన్న గ్రామాల్లో కూడా బాగున్నారు. కానీ పంచాయతీ జరిగిన దాకా ఇయే కుంటుబడే ఉన్నది. దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. జగన పరిపాలన బ్రహ్మాండంగా ఉంది. మా లెక్కలు వస్తే వైసీపీ నేను చెప్పగలను. నాకు అది అయినా కావచ్చు, ఆమె ఉండొచ్చు, ఆమె మంచిదే కాదనడం లేదు. కానీ ఇప్పుడు లెక్కలో వైసీపీ మనిషే గెలుస్తారే కానీ ఈ పరమాక లక్ష్మంగా గెలిచేది ఎవరో కష్టమే. జగన్ గుర్తింపు జగన్మోహన్ రెడ్డి గుర్తింపు కోసం మేము వేస్తున్నాం ఓటు. అంతేగాని వీళ్ళ కొరవాళ్ళు అనేది వాళ్ళ పరిపాలన వాళ్ళు చేస్తున్న దాని గురించి కాదు. ఈ తడ మటుకు ఆయనే గెలిచేది. చంద్రబాబు గారి పాలనకి జగన్ గారి పాలనకి తేడా ఏంటి? దీనికి దానికి డెఫినేషన్ పెద్ద ఏమని అనేది లేదు. కానీ ఇప్పుడు పరిపాలన బాగుండాలి. చంద్రబాబు నాయుడు పరిపాలన కూడా చేయాల్సిన వాళ్ళకే చేశాడు కానీ కొరవాళ్ళకి కొంతమంది చేయలే. అట్టనే వీళ్ళు కూడా అంటారు, దాని గురించి కాదు, పరిపాలన బాగుండాలి. పథకాలు అందరికీ అందుతున్నాయి? పథకాలు అందుతున్నాయి అందరికీ. అందేది ఏముంది? ఇప్పుడుండేది ఏంటంటే ఇప్పుడు గ్రామంలో పంచాయతీ అనేది లేదు కాబట్టి సర్పంచుల దగ్గర గ్రామంలో పనులు కొన్ని జరగడం లే. ఎట జరగలేదంటే ఇప్పుడు రోడ్లు వచ్చినాయి, సైజు కాలువలు వచ్చినాయి, కొన్ని కొన్ని పనులు బాగుండాయి. ఈ కమిటీలు ఊరూరు కాడ పెడుతున్నారే, ఇప్పుడు కట్టున్నారే, ఆ కార్యక్రమాలు మంచి. టౌన్కి వచ్చి పల్లెటూరులో నుంచి టౌన్కి వచ్చి ఇవన్నీ చేసుకొని పోయేటప్పుడు మీ సేవ కార్యక్రమాలు ఎంతమాత్రం జరిగింది ఏం లేదు. ఇప్పుడు పరిపాలన బాగుండాలి. జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాగుండాలి. అది పరిపాలన బాగుంది సార్, బ్రహ్మాండంగా ఉంది. ఆయన పరిపాలన అయితే సూపర్గా ఉంది. ఎవరు చేయలేదు, ఆయన చేసినట్టు ఎవరు చేయలేదు, బ్రహ్మాండంగా చేస్తున్నాడు. మాకు ఆ వాలంటీర్లు కూడా బాగానే చేస్తున్నాడు సార్. చంద్రబాబు గారి పాలనకి జగన్ గారి పాలనకి తేడా ఏంటి? ఆయనకి ఈయనకి చాలా తేడా ఉంది, 100 రెట్లు ఉంది తేడా. జగన్ పరిపాలన బాగుంది, చంద్రబాబు నాయుడు పరిపాలన బాగలేదు. బ్రహ్మాండంగా ఉంది, చంద్రబాబు జగన్ పరిపాలన బాగుంది. తిరుపతిలో ఎన్నికలు జరుగుతున్నాయి కదా, ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? జగన్ గెలుస్తాడు. అంత ఖచ్చితంగా లేదు? ఖచ్చితంగా గెలుస్తాడు. చేసేది అట్నే ఉంది, చేసేది అట్నే ఉంది. మాది మిఠాత్పూర్లే. రైతులు కూడా బ్రహ్మాండంగా, రైతులు కూడా బ్రహ్మాండంగా చేస్తున్నాడు. అన్ని అమ్మ ఊరు కానించి మొత్తం అన్ని కానించి బ్రహ్మాండంగా చేస్తున్నాడు, శుద్ధంగా చేస్తున్నాడు. ఆయన ఆడ తిరుపతికో కాదు, ఎక్కడైనా అక్కడే గెలుస్తాడు. ఆయన ఈ దాకా కూడా అక్కడే మొత్తం గెలుస్తాడు. వాలంటీర్ వ్యవస్థ బాగుంది. పట్టుకు 10,000 ఇస్తాను. ఏం మాకేం పడలేదు అని ఇంతవరకు సంక్షేమ పథకాలు అందట్లేదు అందుతున్నా. మరి పడలేదు అన్నారు, మాకు అప్లై చేసుకోలేదు. లేదు, మామూలు పడుతున్నాయి. బాగుంది, బాగుంది వ్యవస్థ. బాగానే ఉంది, బాగుంది. అభివృద్ధి ఎలా ఉంది? బాగానే ఉంది. జగన్ గారి పాలనకి చంద్రబాబు గారి పాలనకి తేడా? జగన్ గారి పాలన బాగుంది. మాకేం బాగానే ఉంది సార్. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది? మా వాలంటీర్లు కూడా బాగా చేస్తున్నారు. సంక్షేమ పథకాలు అందుతున్నాయి? అంటున్నాయి. తిరుపతిలో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి, ఎంపీ స్థానానికి ఎవరు గెలిచే అవకాశం ఉంది? వైసీపీయా, టీడీపీయా, బీజేపీ? అంటే మాకు జగనే బాగా చేశారు కాబట్టి జగనే ఉంది. చంద్రబాబు గారి పాలనకి జగన్ గారి పాలనకి తేడా ఏంటి? తేడా అంటే జగన్ వచ్చిన తర్వాత మాకు అన్నీ చేస్తున్నారు కదా, అన్నీ ఇంటికే వస్తున్నాయి. పింఛన్ మాత్రం నెల నెల ఇంటికే తెచ్చిస్తా అన్నమాట. అంటే ఇంకా 250 పెంచుతున్నారు, పెంచలేదు కదా? ఇంకా పెంచలే. 2,250 ఇస్తున్నారు. 250 వల్ల ఇళ్ళ పట్టాలు ఇస్తున్నారు? ఇంకా ఇల్లేదు సార్ మాకు. ఇస్తాన్నారు కదా, ఇప్పటికి 7 సార్లు వాయిదా వేశారు. వ్యతిరేకత ఏం లేదు? మాకేం ఇస్తానన్నారు, ఇంకా ఏ వ్యతిరేకం ఏం లేదు సార్. బిల్లులు ఇచ్చిపోయారు, స్లిప్పులు. బాగానే జరగదు. అభివృద్ధి ఎలా ఉందండి? బాగానే ఉంది. మా ఊర్లో పట్టుకు 10,000 ఇచ్చారు? ఇచ్చారు, మా నాకు ఇచ్చారు. అయితే సంక్షేమ పథకాలు అన్నీ అందుతున్నాయి? అంతున్నాయి. అంటే ఈసారి జగన్ గారే గెలుస్తారా? మళ్ళీ తరఫున గురుమూర్తిని గారు నిలబెట్టారు. జగనే గెలవాలనుకుంటున్నాం. అభ్యర్థిని చూసి ఓటేస్తారా, జగన్ గారిని చూసి ఓటేస్తున్నారా? అభివృద్ధి అంటే జగన్ ప్రజలకు బాగా సాయం చేస్తున్నాడు కాబట్టి అది మాకు. జగన్ గారిని చూస్తే? జగన్ గారు కాదు, ప్రజలకి బాగా సాయం చేస్తున్నాడు.
దాని వల్ల మాకు అవుతున్నాను పరిపాలన బానే ఉంది సంక్షేమ పథకాలు కూడా బానే ఉన్నాయి వాలంటీర్ వ్యవస్థ కొంతమంది చేస్తున్నారు కొంతమంది సరిగా పని చేయడం లేదు మనం స్పందించట్లే మనమే తిరగక్కోవాల్సి వస్తుంది వాళ్ళ చుట్టూ అసలు గ్రామ సచివాలయంలో కూడా జనాభా ఎవరు ఉండటంలే తప్పుకుంటా ఉన్నారు వ్యతిరేకత అయితే ఉంది ఉంది వ్యతిరేకత అతను చేస్తున్నాడు కానీ కింద ఉద్యోగులు సరిగా లేదు ఇప్పుడు తేడా అంటే ఇప్పుడు అతను మామూలుగా అన్నీ ఇస్తున్నాడు కానీ ఏడకొచ్చేదానికి మనం పనులు చేపించుకోవాలంటే సచివాలయం అనేది పెట్టాడు మనకి కానీ దానివల్ల మనకి యూజ్ అవ్వాలి కదా 12 గంటలప్పుడు కూడా ఎవడు రావట్లే మా ఊర్లో బాగానే ఉందండి వారంటీ వ్యవస్థ జగన్ అన్న పాలన బాగుండాలి అన్న వైసీపీ గెలవాలని అనుకుంటున్నామండి గెలుస్తుందండి చేసే పనులు బాగున్నాయి కాబట్టి గెలుస్తుందని చెప్పి పెంచుతానన్నారు కదా జనవరి నుంచి ఇస్తాను చేస్తారు కదా అని చెప్పినాడు కాబట్టి అన్ని ఎట్టు చెప్పి ఇస్తున్నాడు అట్టే చెప్పి ఇస్తాను అన్నాడు కాబట్టి దాన్ని కట్టు వస్తారు ఇస్తామని నమ్మకాలు ఉన్నాయి జనాభాకి ఓట్ల కోసం కాదు చెప్పిన ప్రకారం ఇస్తానన్నాడు కాబట్టి ఇస్తాడని నమ్మకాలు జనం సార్ ఆయన పరిపాలన అయితే బాగుంది అన్నీ బాగానే చేస్తున్నాడు అయ్యా బీద సాదా ఉండే వాళ్ళకి లేని వాళ్ళకి ఇస్తున్నాడు కానీ ఏం సుఖం అది అక్కడ దాకా అందకు పోతుంది సార్ మేమనేది జగన్ గెలిస్తేనే ఈ సూర్యకి దేవుడి దేవుడు ఎట్లుంటుంది బాగానే లక్ష్మికి ఇద్దవద్దు నేను చెప్పేది ఆయన ఏం చేస్తాడు ఆయన వల్ల కాదు ఆయన ఆయన ఇంకొకరి కింద ఆయన ఉండేది అయిపోయా అక్కడ పై వాళ్ళు ఇస్తేనే కదా ఆయన ఇస్తాడు ఆయన ఇస్తే మధ్యలో వాళ్ళు తింటారు అంతేగాని లేదోళ్ళ దాకా రానిది కదా చేస్తున్నాడు ఆయన చేయలేదని మేము అనేదానికి లే ఇప్పుడు ఈయనైనా ఒకరికి ఇచ్చి ఒకరికి లేదనిలా ఈయన ప్రతి మనిషికి ఇస్తున్నాడు కూలీ నాలుగు వాళ్ళకి ఇస్తున్నాడు రిక్షా వాళ్ళకి ఇస్తున్నారు బెస్త వాళ్ళకి ఇస్తున్నాడు ప్రతి వాళ్ళకి ఇస్తున్నారు ఎంతమంది అల్లాడుతున్నారు మా పక్కనే 50 మంది దాకా కొట్టేసి ఉన్నారు అదే ఇన్కమ్ ట్యాక్స్ ఉంది మీకు అది ఉంది ఇది ఉంది అవి కొట్టేస్తుండే పెన్షన్లు కొట్టేస్తుండే లేని బండి మీద పెట్టుకొని బతుక్కొని ఏమీ లేని వాళ్ళకేమో అన్నీ కొట్టేస్తుండే